సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మిలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ ఎడ్సెట్ 2021కి సంబంధించిన సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఫామ్స్ దానికి సంబంధించిన లింక్ అయితే కూడా అప్డేట్ చేశారు. అండ్ దాంతోపాటు చూసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ఈ రోజుతో లాస్ట్ డేట్ అనమాట. సో ఎస్టర్డే అండ్ ఈరోజు కంప్లీట్గా మనం ఈ 2 డేస్లోనే సెకండ్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ వీడియో ఫస్ట్ ఫేజ్ అప్పుడు ఒక వీడియో అయితే చేశాను. సో మళ్ళీ ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి కంప్లీట్గా ఈ వీడియోలో. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా కాలేజ్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, సో కాలేజెస్ ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, కాలేజ్ ప్రెడిక్టర్కి సంబంధించి, సో మీకు వచ్చిన ర్యాంక్ మీరు ఏ కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్రాస్ చెక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో కంప్లీట్గా చూసుకుంటే మనకి ఈ రోజుతో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. సో రేపు ఏంటంటే మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే, చేంజెస్ అనేది కూడా 15th February మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఫర్దర్గా మనకి ఇంకా సీట్ అలాట్మెంట్స్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇదైతే టోటల్గా ఏపీ ఎడ్సెట్ 2021కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్. ఫర్దర్గా ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే 100% సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా ఆల్ యూనివర్సిటీకి సంబంధించి ఎడ్సెట్ అప్డేట్స్తో పాటు, సో జేవీడీ, సో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అప్డేట్స్ అండ్ జాబ్ అండ్ స్కాలర్షిప్ అప్డేట్స్ అయితే కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.